సంగారెడ్డి జిల్లా చిన్నారు మండలంలోని పెద్దమగూడెం గ్రామంలో చిన్నపాటి వర్షం పడితే చాలు అది చెరువుల్లా మారిపోతుంది. స్కూల్ పిల్లలు బడికి వెళ్లాలంటే భయపడుతున్నారు. తరగతి గదులు కూడా చెరువుల్లా మారిపోతున్నాయి. ప్రధాన గేటు ముందు పశువులను కట్టేస్తున్నారని, దీంతో స్కూల్ పిల్లలు భయపడి వెనుదిరిగి వెళ్లిపోతున్నారని గ్రామస్తులు అంటున్నారు. ఈ మధ్యనే నూతనంగా కట్టిన బిల్డింగ్ చిన్నపాటి వర్షానికే గోడలు తడిసి ఊడిపోయే విధంగా ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వెంటనే అధికారులు, సర్పంచులు స్పందించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు, పెద్దమగూడెం గ్రామ ప్రజలు, కాంగ్రెస్ యువ నాయకులు కోరారు. మండలిలో పెద్దమగూడెం గ్రామంలో ప్రైమరీ స్కూల్ పరిస్థితి చాలా అద్వానంగా ఉంది. మరి పిల్లలకు రావడానికి పోవడానికి స్కూల్లో ఇంత పెద్ద నీళ్లు నిలుస్తున్నా కూడా పట్టించుకునే నాదు లేదు. ఇద్దరు వార్డు మెంబర్లు, ఒక ఎంపీడీసీ సర్పంచ్ ఉన్నా కూడా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేరు. మరి పిల్లలకు హాలిడేస్ ఇస్తే ఇంటికి పోయే పరిస్థితిలో ఉన్నారు. బిల్డింగ్ కూడా చాలా అద్వానంగా ఉన్నది. ప్రహరీ గోడ కూడా చాలా లోతుగా ఉన్నది. రావడానికి పోవడానికి ఇబ్బంది ఉంది. రెండు గేట్ల మధ్యన బర్లు కట్టేస్తారు పరిశీలను. మరి దీన్ని అడగడానికి కూడా ఎవరు ముందుకు రావడం లేదు. మరి టీచర్లు రావడానికి కూడా ముందుకు వస్తలేరు. స్కూల్ పిల్లలకు పాఠాలు చెప్పాలని స్థితిలో టీచర్లు కూడా ఉన్నారు. మరి ఇలాగే ఈ స్థితి ఇలాగే కంటిన్యూ అయితే రేపు స్కూల్ పిల్లలు కూడా ఇంట్లో ఉండి స్కూల్ రాకుండా డుమ్మలు కొట్టే పరిస్థితి వస్తుంది. మరి దీని గురించి తక్షణంగా ఇమ్మీడియట్లీ చర్య తీసుకొని స్కూల్కి ఇలాంటి నీటిని నిలవకుండా తొందరగా వాటర్ తీసేయాలి. పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలనుకుంటున్నాం. మరి బంగారు తెలంగాణ అనేది ఈరోజే తెలుస్తుంది. అనుకున్న పెద్దమగూడెం గ్రామం పెద్దంగూడెంలో చిన్న స్కూల్లో వర్షం పడడం వల్ల స్కూల్ మొత్తం నీళ్లు నిలవడం జరిగింది. అలాగే స్కూల్కి పిల్లలు రావడం చాలా ఇబ్బందికరంగా ఉంది. వర్షం పడ్డప్పుడు అలా ఇలాగే జరుగుతుంది. కాబట్టి పెద్దవాళ్ళు పట్టించుకోవాలని మనం చేస్తున్నాం. అలాగే రెండు గేట్ల ముందు కూడా బర్లు కట్టేస్తున్నారు. పిల్లలు రావాలంటే ఇబ్బందికరంగా ఉంది. దీన్ని చర్య తీసుకోవాలని మేము అధికారులను కోరుతున్నాం.